అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రాధా జోషిల ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం రహస్యవాణి అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథంలోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం కబీర్ దాస్ గా సమర్థ రామదాసుగా లాహిరి మహాశీలుగా శ్రీ రామకృష్ణ పరమహంసగా అవతారాలు దాల్చిన మహనీయులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు వారు హిమాలయాల్లో ఎన్నో సాధనలు చేసి సముపార్జించిన జ్ఞానాన్ని వారి శిష్యరత్నం శ్రీ మారెళ్ల రామకృష్ణ గారికి అందించారు ఆయన ఆ రహస్య జ్ఞానాన్ని రక్షించి సామాన్య మానవులకు సులభంగా అర్థమయ్యేలా తమ స్వస్వరూపం గురించి అవగాహన చేసుకునేలా ప్రసంగించిన జ్ఞానగుళికలే అక్షరాలుగా రూపొందిన గ్రంథం రహస్యవాణి ఈ గ్రంథంలో మనస్సు బుద్ధి చిత్తం గురించి మరియు బీజాక్షరాల అంతరార్థం గురించి ఇంకా ముందు ముందు రాబోతున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి హిమాలయాల్లోని మహర్షులు తెలిపిన రహస్యాలను ఈ గ్రంథంలో వివరించారు అణువు పరమాణువుల వాక్కు విశిష్టత మౌనం ప్రాముఖ్యత ఇలా ఎన్నో విశేషాలను విశదీకరించే విజ్ఞాన గ్రంథమే ఈ రహస్యవాణి ఈ జ్ఞానాన్ని మన గ్రంథాలయం కార్యక్రమంలో తెలుసుకుందాం మరి అందులో రామశర్మ ఆచార్య గారి ద్వారా అందజేయబడినటువంటి ఎన్నో రహస్యమైనటువంటి విషయాలని మారేళ్ల రామకృష్ణ గారు సంరక్షణలో ఉంచి వారు పుస్తకాల ద్వారా మనకి అందచేయడం జరిగింది అందులోని విషయాలే మనం తెలుసుకుంటున్నాం మరి ఈ మానవుడు పరిణామక్రమంలో ముందుగా ఖనిజ జాతి తర్వాత వృక్షజాతిగా తర్వాత జంతు జాతిగా అలా పరిణామక్రమంలో మారుకుంటూ ఆఖరికి తను మానవ జాతికి వచ్చాడు ఈ మానవ జాతి అనేటువంటి ఈ బిందువు దగ్గర తను మహా అయితే ఒక్కొక్క జన్మలో వందేసి సంవత్సరాలు కన్నా జీవించాడు కదా మరి ఆ వంద సంవత్సరాలు జీవించినప్పుడు కనీసం ముప్పై నలభై ఏళ్ల పాటు తను ఏమీ తెలియకుండానే తను అజ్ఞానంలోనే బతికేస్తాడు తర్వాత తన పూర్వజన్మ సంస్కారాలు ఎన్నో వాసనలు ఉండిపోతూ ఉంటాయి కదా అవన్నీ వదిలించుకోవడానికి సమయం సరిపోతుంది కొంతమంది అది కూడా తెలుసుకోలేక ఆ నలభై ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఆ జంజాటనంలోనే ఉండిపోతూ ఉంటారు మరి మనసుని మనం బిందుస్థానం ఏదైతే ఉందో ఆ బిందుస్థానం దగ్గర పట్టి ఉంచి ఆ బిందుస్థానం దగ్గర ఉంచి సాక్షిభూతంగా ఉంచినప్పుడే మనం మనసుని కంట్రోల్లో ఉంచుకోగలుగుతాము అప్పుడే మనం ఆ ఆత్మస్థితిని పొందగలుగుతాము ఆలోచన రహిత స్థితిలో మనం ఉండగలుగుతాము అని మనకి గురువులు తెలియచేస్తున్నారు అందుకే కృష్ణ పరమాత్మ తన చక్రాన్ని చూపించాడు ఆ చక్రం తిరుగుతుంది కానీ ఆయన ఈ బిందుస్థానం అయినటువంటి వేలు అలాగే ఉంటుంది అంటే ఈ వేలు కదలదు చక్రం మాత్రం కదులుతుంది అలాగే మరి బాబా రాళ్ళు చూపించాడు పైరాయి తిరుగుతుంది కింద ఉన్నటువంటి ఆ రాయి కి సంబంధించిన స్థానం ఏదైతే ఉందో అది ఏమీ కాదలదు మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసీ ఛానల్ తో ద దిఎంసీ ట్రస్ట్ అలాగా మనం కూడా మన మనసుని ఒక బిందుస్థానం దగ్గర ఆపి ఉంచి పట్టి ఉంచినప్పుడు మన చుట్టూ గురువులు చేరి వాళ్ళు ఆనంద నృత్యం చేస్తూ మనకి ఏది కావాలో అన్నీ వాళ్ళు చూసుకుంటారు మనం గురువుల దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు వాళ్లే మన దగ్గరకు వచ్చి మనకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటారు అని తెలియజేయడం జరిగింది అలాగే ఏకత్వ స్థితిలో అనంత శూన్యస్థితిని తెలుసుకుని మనం దాంట్లో ధ్యానాన్ని మనం ఆ రకంగా చేసుకుంటే కనుక మనకి ఇప్పుడు ఒక దీపం పెట్టినప్పుడు ఆ దీపం గాలి లేని చోట ఎలా నిశ్చలంగా వెలుగుతుందో అలా మన మనసుని కూడా నిశ్చలంగా ఉంచుకోగలిగే స్థితిని తెచ్చుకోమని గురువులు చెప్తున్నారు మనం ఆలోచనలని మన ఆలోచనల వెంట పోకుండా ఆలోచనలని చాలా గమనిస్తూ ఈ ఆలోచన ద్వారా నేను ధ్యానం కుదరదు కాబట్టి ఈ ఆలోచన మీద నేను ధ్యాస పెట్టను నా శ్వాస మీద నేను ధ్యాస పెడుతున్నాను నేను ధ్యానం కోసం కూర్చున్నాను అని పూర్తి ఎరుకలో ఉండి మన చుట్టూ ఎన్ని జరుగుతున్నా సరే ఆ తిరగలరా ఎలాగైతే తన పైన తిరుగుతూ ఉన్నా కూడా ఏం పట్టించుకోకుండా ఉంటుందో ఈ దీపం దగ్గర హత్య చేసినా నిద్రపోయినా ఏం జరుగుతున్నా దీపం పట్టించుకోకుండా ఉంటుందో అలాగే మనం కూడా మన ఎరుకలో ఉండి పూర్తి ఎరుకలో ఉండి మన శ్వాసని గమనించుకుంటూ మన ఎటువంటి ఆలోచనలు వచ్చినా వాటి వెంట పోకుండా మన స్థిర చేసుకోవాలి అని ఇక్కడ గురువులు మనకి తెలియజేస్తున్నారు మరి ముందుకు వెళ్దామా మన యొక్క చేతనత్వం కూడా అలాగే ఆ స్థితిలోనే ఉండిపోవాలి అంటే మనం ఎక్కడా కూడా ఆలోచన రహిత స్థితిలో ఉండి ఎటువంటి భావాలు లేకుండా ఉద్రేకాలు లేకుండా మనం మన చేతనత్వాన్ని కూడా అలాగే ఉంచుకోవాలి కళ్ళు మూసుకుని కూర్చోమంటే అలా ఒత్తినే కళ్ళు మూసుకుని కూర్చోమని కాదు అక్కడ అన్ని గమనించుకుంటూ ఉండాలి మనం మన శ్వాస ఎలా లోపలికెడుతుంది ఎలా బయటకు వస్తుంది గమనించుకుంటూ ఉండాలి కళ్ళు తెరిచి చూసామనుకోండి కనిపించే వెంట మనం మనసు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే కళ్ళు మూసుకోమని చెప్తారు ఈ నిశ్చిల స్థితిలో తటస్థంగా మనం ఎప్పుడైతే ఉంచుకోగలుగుతామో మన మనసుని అప్పుడే మనం పరమశాంతిని పొందగలుగుతాము మరి పరమానందాన్ని కూడా అప్పుడే పొందగలుగుతాము అలాంటి సాధకుని మీద ఏ అస్త్రం ప్రయోగించినా కూడా అది ఎందుకు పనికిరాదు అలాంటి స్థితి సహజంగానే వచ్చేస్తుంది మనకు అక్కడ అప్పుడే మనం అజేయులుగా అనిపించుకుంటాం ఆ శ్వాసని గమనించుకుంటూ ఆ మనసుని కనుక మనం ఆ కేంద్ర బిందువు దగ్గర ఆపేసుకోగలిగితే అంటే దాన్ని అటు ఇటు వెళ్ళనివ్వకుండా చూ చూడగలిగితే మనకి చక్కటి ధ్యానం కుదిరి మనం అజేయులమవుతాము అన్నీ సాధించుకునే స్థితికి చేరతాము యమ్ చాపరం లాభం మన్యతే నాభికం తతః యస్మిన్ స్థితోన దుఖేన గురునాపి విచాల్యతే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే తం విద్య దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం నా నిశ్చితైన యోక్తవ్యో యోగో నిర్విణ చేతస అని కూడా చెప్తున్నారు ఎలాంటి స్థితి మనం పొందుతామంటే ఇంకా ఇంతకన్నా గొప్పదైనటువంటి లాభం ఉంటుందా ఇందులోనేనా అని అనిపించేంత గొప్ప స్థితిని మనం పొందుతాము ఎప్పుడైతే మనం నిశ్చల స్థితిలో మన మనసును ఉంచుకుంటామో ఆ పరమానందాన్ని అనుభవిస్తాము అప్పుడు మనం అలా అనుకుంటాము ఇంత సులభంగా ఇంతటి లబ్ధి పొందగలిగామా మనము అని మనకే ఆశ్చర్యం ఇవన్నీ కూడా జగద్గురుడైనటువంటి ఆ గీతాచార్యుల వారైన ఆ కృష్ణ పరమాత్మ యొక్క వాక్కు ఇది ఎక్కడి నుంచి వస్తోందో ఎలా వస్తోంది దీన్ని ఎలా పొందాము మనము అని మనం ఆశ్చర్యపోతామన్నమాట ఈ సుఖానికి సాటైన సుఖము ఆనందము ఈ ప్రపంచంలో ఉండదు ఉండబోదు అని మనం అర్థం చేసుకుంటాం మరి అలాంటి స్థితిని సాధకుడు ఒకసారి అనుభూతి చెందాక రుచి చూశాక వదులుతాడా వదలడు కదా దానికి ఇంకా దిగజారడు అక్కడి నుంచి అది రానంత వరకు పట్టు చెక్కనంత వరకు ప్రయాసపడాల్సి వస్తుంది అంటే సాధన చేయాలి సాధన చేయగా చేయగా సాధనమున పనులు సమకూరు ధరలోనే అంటారు కదా వేమన గారు అంటే మనం సాధన చేయగా చేయగా మనం అది సాధించగలుగుతాము ఎప్పుడో అప్పటికి పట్టుదల ఉండాలి పట్టు పట్టగా రాదు పట్టి విడువగా రాదు పట్టు పట్టే నేను బిగియ పట్టవలే పట్టి విడుచుట కంటే పడి అంటారు వేమన గారు మరి మనం పట్టు పట్టకుండా అప్పటిని పట్టు విడవకుండా మనం ఎప్పుడైతే పట్టుదలగా చేస్తామో మనం అత్యంతికమైనటువంటి సుఖం ఆ అత్యంతికమైన సుఖాన్ని మనం పొందగలుగుతాం అంటున్నారు గీతాచార్యుడు అంటే కృష్ణ పరమాత్మ మరి అంటే మనం అనుభవిస్తున్నటువంటి ఇంద్రియాతీతమైన భావాతీతమైనటువంటి సుఖము ఈ ఇంద్రియాలకు సంబంధించింది కాదు ఏదో తింటే వచ్చే ఆనందమో లేదా కొత్త బట్టలు కట్టుకుంటే వచ్చే ఆనందమో ఎవరో మనుషులు వస్తే వాళ్ళతో వాళ్ళని చూసిన ఆనందమో ఇది కాదు దేనితోనూ సంబంధం లేదు ఈ ఆనందం లోపల నుంచి అలా ఉబికి ఉపికి వస్తున్నది ఆత్మ ఆత్మానందము అంటారు దీన్ని ఆ బ్రహ్మానందము ఆత్మానందము ఆ శూన్యం నుంచి ప్రవహిస్తూ మనలో ఉన్న శూన్యస్థితి ఏదైతే ఉందో ఆ శూన్యంలోంచి ప్రవహిస్తూ మనల్ని ఎల్లప్పుడూ ఆనందమయంగా తీర్చిదిద్దేటువంటి ఆ ఆనందం ఇంకొకళ్ళకి అర్థమవుదు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఎవరికి వాళ్ళు ఈ ఆత్యంతికమైనటువంటి సుఖాన్ని సాధించాల్సిందే సాధన ద్వారా సుఖం ఆత్యంతికం ఎత్ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం వేత్తి ఎత్రన చైవాయం స్థితశ్చలతి తత్పర అని కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు సాయి చరిత్రలో మనం ఒక విషయం చదువుకుంటాం ఏమనంటే దాన్ని చదివాంగానే అంతగా అవగాహన చేసుకోలేదు సాయి వేరే వాళ్ళు కూడా ఒకే గురువు దగ్గర సాధనలు చేసుకున్నారు కానీ వాళ్ళు ఒక సందర్భంగా మేకలుగా జన్మించారు అంటే సాయితో పాటు ఒక జన్మలో వాళ్ళు ఒక గురువు దగ్గర అభ్యాసం చేసిన వాళ్ళే తర్వాత జన్మల్లో వాళ్ళు మేకలుగా జన్మించారు అంటే మానవ జన్మ నుంచి వాళ్ళు జంతు దశకు వెళ్ళారు వాళ్ళు సాయి మసీదులో ఉండగా ఆయన ముందు నుంచి ఆ మేకలు వెళ్ళడం జరిగింది అంటే సాయి క్లాస్మేట్స్ వాళ్ళు గురుబాయిలు వాళ్ళు అక్షరాల మేకలుగా వెళ్ళారు ఆయన ముందు నుంచి అది మనం సాయి సచ్చరిత్ర చదువుతాం ఏదైనా ఉన్న స్థితి నుంచి మనం ఆ ఉన్నత స్థితికి ఎక్కడానికి సమయం తీసుకుంటుంది దిగజారటం అనేది ఎంతో సమయం పట్టదు అన్ని దానాల కన్నా పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నం జీరో నైన్ జారి చాలా ఈజీ కదా ప్రమాదాలు ఇట్టే వచ్చేస్తాయి మనకి సమయం పట్టదు పరిణామక్రమంలో ఇంతవరకు వచ్చి మనం ఈ విషయాలను చదువుకుంటున్న మనం ఈ విషయాలను ఆధ్యాత్మిక అంశాలని కూడా మనం అర్థం చేసుకోకపోతే మనం కూడా మేకలుగా గొర్రెలుగా పాములుగా కప్పలుగా ఉన్నట్లే లెక్క ఒకవేళ ఆ జన్మకి వెళ్ళకపోయినప్పటికీ ఏం అర్థం చేసుకోకుండా ఆ మేకలుగా మారారట వాళ్ళు బాబా టైంలో వాళ్ళ బా బాబాతో పాటు చదువుకున్న వాళ్ళట ఆయన చదివి వదిలేస్తామనుకోండి అంటే అయ్యో వీళ్ళు మానవ జన్మకెత్తి మళ్ళీ వెనక్కి వెళ్ళారా అంత దిగజారిపోయారా వీళ్ళు ఏ కుసంస్కారాల్లో ఉన్నారో ఏ దుష్ట సంస్కారాలు చేశారో దేనివల్ల వీళ్ళు ఎలా అయ్యారో అనేటువంటి మనం ఏమీ ఆలోచించుకోకుండా ఓ మేకలుగా వెళ్ళారు అంతవరకే చూసుకుంటున్నా అక్కడ బాబా వాళ్ళని రక్షించాడనో లేకపోతే బాబా వాళ్ళకేదో వాళ్ళని గుర్తుపెట్టాడనో ఇంతవరకే తెలుసుకుని వదిలేస్తే మనం కూడా కలమే మనం కూడా గొర్రెలమే మనం కూడా కప్పలమే మనం కూడా పాములమే అని గాడిదలమే అని చెప్తున్నారు ఇక్కడ వేదనతో గురు గురువర్యులు అదే సాయి చరిత్ర కూడా చెప్తాం తీవ్రమైనటువంటి సంవేగాన్ని తెచ్చుకోండి మీరు మీలో ఆ ఆసక్తి రావాలి ఎందుకు పుడుతున్నాము ఎందుకు చచ్చిపోతున్నాము అయితే ఎందుకు దిగజారిపోతున్నాము ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఏం చేస్తే వెళ్ళగలుగుతాము అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోండి అలా తెలియనంతవరకు ఇలా పుడుతూనే ఉంటాము చనిపోతూనే ఉంటాము ఎన్ని సాధనలు చేసినా ఫలించడం అనేది ఉండదు అంటే తర్కించుకోవాలి మన లోపల మనం తర్కించుకోవాలి ఇది ఎందుకు ఇలా జరిగింది ఇలా మేకలుగా రావటం ఏంటి ఒకసారి మనిషిగా జన్మ తీసుకున్నవాడు అంత దిగజారిపోయి మళ్ళీ జంతు దశకు వెళ్ళడం ఏంటి అలా వెళ్ళాడు అంటే అతను ఎంత కుసంస్కారం చేశాడు మనం ఇప్పుడు ఎలా ఉన్నామో మనం సరిగా ఉంటున్నామా మనం సరైన పనులు చేస్తున్నామా మనం ఎంతవరకు ఈ విశ్వానికి ఉపయోగపడుతున్నాం ఎంతవరకు గురువులకు ఉపయోగపడుతున్నాం ఎంతవరకు ఈ భూమాతకు ఉపయోగపడుతున్నాం ఇలా ఎవరికి వాళ్ళని తర్కించుకుంటూ ఉండాలి అలా మనం ధ్యాన విధానం కూడా అందుకే మనకి నేర్పడుతోంది ఈ ధ్యాన విధానం ద్వారా మనలో విచక్షణ అనేది వచ్చి ఆ విచక్షణ ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతాం అలాగే సులభమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి పద్ధతులు మన భాగ్యవశాన్ని మనకు అందించబడుతున్నాయి మరి చూడండి శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యాన విధానం మనం అందరం అందుకున్నాము అంటే మనం ఎంత అదృష్టవంతులం ఎంత ఈజీగా ఉంది ఒకప్పుడు ఇలాంటి సాధనలు కావాలంటే ఎక్కడికో హిమాలయాల్లోకో ఎక్కడికో వెళ్ళి గురువుల్ని ప్రాధాయపడి అడిగితే ఎంతో కష్టమైన సాధనలు ఇచ్చి వాళ్ళు అలాగా రకరకాల హఠయోగాలు అవన్నీ చేయించేవారు మరి ఇప్పుడు అవన్నీ అవసరం లేకుండానే ఓన్లీ శ్వాస మీద జాస్ పెట్టుకుని మనం ఇవన్నీ సాధించగలిగే స్థితి ఉంది అని చెప్తున్నారు కదా అది మన భాగ్యవశాన్ని వచ్చిందే కదా మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా మరి ఇది మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి బ్లవర్డ్స్కి మాత ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అన్న వాక్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్న ఆ మౌన స్థితిలో ఆ సమర్థ సద్గురుని స్పర్శానుభూతిని మనం పొందడం కోసం ఆ స్థితిలో ఆప్తకామహ అంటే అన్ని కోరికలు తీరిపోతాయి సమస్త వ్యాధులు కూడా నివారణ అయిపోతాయి సమస్త సంపదలు లభిస్తాయి అని ఇక్కడ అర్థం అలాగే అమరత్వాన్ని కూడా అందించబడుతుంది అని తెలియజేయబడుతోంది మనకి గురువుల ద్వారా దాని పట్ల మనకి తీవ్రమైనటువంటి ఆసక్తి కలగకపోతే మనకు ఇప్పుడున్నటువంటి ఈ కష్టాల బతుకులే ఇష్టము అని అర్థము అని చెప్తున్నారు గురువులు ఓ చేతిలో తక్కువ చాక్లెట్లు మరో చేతిలో ఎక్కువ చాక్లెట్లు పట్టుకున్నప్పుడు మా ఎక్కువ చాక్లెట్లు ఉన్నవైపే పసి పిల్లలు కూడా చేయి చాపేస్తారు కదా మరి మనం అన్నన్ని లాభాలు అందించే అమృతత్వ విద్యల్ని మనకు అందజేస్తాము అంటున్నప్పుడు ఆసక్తి చూపడం చూపట్లేదేంటి ఇది తెలివి తక్కువతనం కదా అని గురువులు చెప్తున్నారు ఇలాగే ఎలాగోలా బతికేస్తూ మధ్య మధ్యలో ఏ స్వామీజీ దగ్గరకో ఏ సద్గురువు దగ్గరకో ఆయన ఉన్నారు పలానా చోట అని తెలుసుకుని అక్కడికి వెళ్ళడం ఆ వైపు ఒక ట్రిప్ వేసుకుని తా వెళ్ళడం నాకు కంప్యూటర్ సీట్ వస్తుందా నన్ను కోటీశ్వరిని ఎప్పుడవుతాను మా అబ్బాయికి పిల్లలు పుడతారా అంటూ వాళ్ళని అడుగుతూ ఉంటాం మరి ఆధ్యాత్మికత అనుకుంటూ ఎన్నాళ్ళని మనం ఈ బతుకుల చక్రాలు తిప్పుతూ ఉంటాము వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటాము తిప్పచ్చు మన ఓపిక ఎవరిష్టం వాళ్ళది ఎవరి రుచి వాళ్ళది మరి కొందరు మహనీయులు ఇంతకంటే మంచిది గొప్పది ఒకటి ఉంది ఏ భౌతికత్వం కన్నా మించింది ఇంకోటి ఉంది అని కొంతమంది వింటున్నారు విని అదేదో చూద్దాం కొని అదేంటో తెలుసుకుందాం అని ఒక అంతర్లీనమైనటువంటి ఒక అన్వేషణ మొదలు పెడుతున్నారు ఆ తపనే ఆ కోరిక లేకపోతే మనకు అసలు అలాంటి ఇలాంటి ధ్యాన విధానాలు కానీ ఇలాంటి ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆసక్తి కానీ ఎందుకు కలుగుతుంది అందుకని మనందరం కూడా ఆ స్థితిని దాటేసాం మనం ఏదో పరమ గురువుల దగ్గరికి వెళ్ళిపోయి నా పిల్లడికి సీటు వస్తుందా నా పిల్లకి పెళ్ళవుతుందా ఇలాంటి వాటిల్లో ఉండిపోకుండా మేము ఈ విశ్వానికి ఎలా ఉపయోగపడాలి మేము ఈ భూమికి ఎలా ఉపయోగపడాలి మేము మా ఆత్మోన్నతి ఎలా చేసుకోవాలి ఇతరుల ఆత్మోన్నతి చేసుకోవడానికి మేము ఎలా ఉపయోగపడాలి ఇలాంటివి అడిగే స్థితిలోకి మనం వచ్చాం కాబట్టే మనకి ధ్యాన విధానాలు అందించబడుతున్నాయి అంటే మనకు ఆ పాత్రత వచ్చింది కాబట్టే ఈ సులభమైన ధ్యాన విధానాలు ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు మనకి అందజేయబడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకని మనం ఖచ్చితంగా మనకు ఎక్కడో లోపల లోపల అంతరాంతరాల్లో మనకి అందుకు సంబంధించినటువంటి అంకురం ఉదయిస్తోంది అని అర్థము ఆల్రెడీ ఉదయించి ఉంది అని అర్థము మరి దాన్ని ప్రోధి చేసుకోవాలి మనం మన మానసిక స్థితిని మార్చుకోవాలి మనం ఇంకా ఇంకా దాన్ని ఉన్నతమైన విధానానికి మార్చుకుంటూ ఉండాలి ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక వజ్రాల వ్యాపారి ఏదో పని మీద పొరుగురు వెళ్తున్నాడు మార్గ మధ్యలో అతనికి ఒక పశువుల కాపరి కనిపించాడు అతను ఆ వజ్రాల వ్యాపారి ఆ పశువుల్లో ఒక పశువు మెళ్ళ వేళ్లాడుతున్నటువంటి ఒక గాజు మొక్క మీద దృష్టి పడింది ఆ వజ్రాల వ్యాపారికి అతను దాని విలువ చాలా ఉంటుందని గ్రహించాడు గ్రహించి ఆ గాజు ముక్క నాకు ఇచ్చేయన్నాడు ఆ పశువుల కాపరితో అంటే దాన్ని నూరు వరహాలు ఇస్తే మీకు ఇస్తాను అంటాడు ఆ పశువుల కాపరి దాంతో ఈ వజ్రాల వ్యాపారి వ్యాపారం ఏం చేస్తాడంటే ఏం అంత ఇవ్వను నేను నాకు ఆ అవసరం లేదులే ఇదేమంత విలువైంది కాదు అనేసి మరీ ఖరీదు చెప్పేస్తున్నావు నువ్వు నాకు వద్దులే అంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ తన పని పూర్తి చేసుకుని మళ్ళీ ఆ త్రోవలోనే మళ్ళీ తిరిగి వస్తుంటే ఆ పశువుల కాపరి ఇంటికి వెళ్ళిపోతున్నాడు తను కూడా పశువులను తీసుకుని అప్పుడు ఆ పశువుల కాపరిని ఆపి నాయన నేను పొద్దున్న ఒక గాజు ముక్క అడిగాను నువ్వేమో నూరు వరహాలు ఇవ్వన్నావు కదా అది నాకు ఇవ్వు నీ ఎంత ఇస్తావో సరిగ్గా చెప్పు నేను కొనుక్కుంటాను అన్నాడు అప్పుడు ఆ పశువులు ఇంకెక్కడ ఉంది సార్ అది మీరు అలా వెళ్ళిన కాసేపటికి ఇంకెవరో వచ్చి అడిగారు వాళ్ళకి అమ్మేశారు నూరు వరహాలకి అంటాడు అయ్యయ్యో నువ్వు ఎంత పని చేస్తావయ్యా ఎంత పిచ్చివాడివి నువ్వు అమాయకుడిలా ఉన్నావు అది నూరు వరహాలు కాదు ఎన్నో కోట్ల విలువ చేస్తుంది అలాంటి దాన్ని ఎలా ఇచ్చేసావు నువ్వు అని అంటాడు ఇతను అప్పుడు ఆ పశువుల కాపరి ఆ పిల్లవాడు ఏమంటాడంటే అయ్యా నేను పిచ్చివాడిని అంటున్నారు మీరు దాని విలువ నాకు తెలియదు తెలియక నాకు వంద వరహాలు వచ్చినా చాలు నాకు అనుకున్నాను ఇచ్చేసి తీసేసుకున్నాను కానీ దాని విలువ తెలిసిన మీరు కూడా దాన్ని వంద వరహాలని నేను చెప్పినప్పుడు పోన్లే ఎంతో కొంత ఎక్కువ ఎంతో ఎక్కువ కోట్ల విలువ చేసేది వంద వరహాలకు వస్తుంది అని మీరు అర్థం చేసుకోకుండా దాన్ని తీసుకోవడం మానేశారు మీరు దురదృష్టవంతులా నేను దురదృష్టవంతున్నా కనీసం నాకు ఆ వంద వరహాలైనా మిగిలాయి మీకు ఇంకా ఏదీ మిగలలేదు కదా అని అడగడం జరిగిందనమాట చూడండి అలాగే మనం ఈ పశువుల కాపరి ఏదైతే చెప్తున్నాడో మనం కూడా అదే చేస్తున్నాము మనం కూడా దాని విలువ తెలిసి కూడా దాన్ని ముందుకు మనం వెళ్ళలేకపోతున్నాం దాన్ని తీసుకోలేకపోతున్నాం అని గురువులు గురువులందరూ కూడా ఎంతో వేదన చెందుతున్నారు అలాగే మనం ఈ సాధనలు అవి చేసుకుంటూ ఈ దేహం విలువ గ్రహించిన వాళ్ళమే సమయం యొక్క విలువ తెలుస్తున్న వాళ్ళమే కానీ నేనెంతో తెలివైన వాడిని నేనెంతో నేను నేనెంతో భక్తుణ్ణి నేను గొప్ప శిష్యుణ్ణి అనుకుంటూ ఉంటున్నాను తప్ప మనం ఇంకా దాని నుంచి బయటికి రాలేకపోతున్నాము మన గొప్పలు మనమే చెప్పుకుంటూ ఉన్నాము మనం ఎంతసేపు సాటి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు చేస్తున్నారా లేదా వాళ్ళ సమయాన్ని ఎలా వృధాపరచుకుంటున్నారు వాళ్ళలో భక్తిభావం ఎంతవరకు ఉంది వాళ్ళలో ఆధ్యాత్మిక రుచి ఎంతవర ఎంతవరకు ఉంది వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అని ఇతరుల గురించి ఆలోచిస్తూ వాళ్ళ వాళ్ళ దురదృష్టాలని మనం అంచనా వేస్తూ ఉంటాం దాని గురించి మనకెందుకు ఇప్పుడు ఈ వజ్రాల వ్యాపారం అలాగే కదా అయ్యయ్యో నువ్వు దురదృష్టవంతుడి అయ్యా వంద వరహాలకి ఇచ్చేస్తావా అది కోట్లాది విలువలు చేసేది అంటున్నాడు ఇక్కడ తను పోగొట్టుకున్నాడు ఆ కోట్లాది విలువ చేసే వజ్రాన్ని అని తను తెలుసుకోలేకపోతున్నాడు అలాగే మనం కూడా ఏదో కొద్దిగా సాధన చేసి ఏదో కొద్దిగా మనం చేసిన విషయాన్ని మనమేదో గొప్పగా చేసేస్తున్నాము ఇతరులు చాలా దురదృష్టవంతులని వాళ్ళని మనం అంచనా వేస్తూ మన జీవితాన్ని మనం మూర్ఖత్వంగా మార్చుకుంటున్నాము అది గ్రహించుకోండి అని చెప్తున్నారు అందుకే గురుదేవులు ఓ మాట చెప్తూ ఉంటున్నారు సాధకులు సాధకులు ఉండాలి అంటే నేను ఫలానా సాధనలు చేస్తున్నాను నేను నేను ఇది ఎంత గొప్పగా చేస్తూ ఉంటాను నాకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి ఇలా గొప్పలు చెప్పుకోవడం అనేది సాధన సాధకుని లక్షణం కాదు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకు మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో నైన్ త్రీ టూ పైకి చూపించక్కర్లేదు మీ సాధనలో మీరు ఏం చేస్తున్నారో అన్నీ చెప్పక్కర్లేదు పైకి ఒక గోడజారి తన ఉనికిని తెలియకుండా ఎలాగైతే రహస్యంగా ఉంచుతాడు కానీ తన పని తను కానిస్తూనే ఉంటాడు అలాగే మనం కూడా ఏ సాధనలైనా సరే మౌనంగా మన సాధనలు మనం చేసుకుంటూ మన లోపల వెలుగుని పెంచుకుంటూ మన లోపల జ్ఞానాన్ని పెంచుకుంటూ మన లోపల పరిపక్వతకు రావాలి అంతేగాని బయటికి మనం ఏం చూపించక్కర్లేదు నేను ఇంత గొప్పవాడినయ్యా నేను ఇన్ని గంటలు చేయగలుగుతున్నాయా అన్ని గంటలు చేయగలుగుతున్నాను నువ్వు చేయగలవా నువ్వు అంతసేపు ఇలాగా మనం అలా అనాల్సిన అవసరం లేదు అందుకని మనం ఎప్పుడు కూడా ఏ ప్రోపకాండా లేకుండా చక్కగా మన సాధన మనం చేసుకుంటూ ఆ సాధనను మనం చేస్తూ ఇతరులు ఎవరైనా అవసరమైన వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకు కూడా కూడా ఆ సాధనలు అందించి వాళ్ళు కూడా చేసుకునేలాగా మనం అది గూఢచారి ఎలాగైతే ఇతరులకి తెలియకుండా అన్ని తన పనులు తను చేసుకుపోతాడో అలా మనం కూడా చేసుకుంటూ వెళ్ళాలి అదే అసలైన సాధకుడు లక్షణము అని చెప్తున్నారు అలాంటి సాధన చేసినప్పుడే ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు అలాగని తనకు కలిగినటువంటి సందేహాలను ఇతరులకు ఎవరికి చెప్పకుండా అలాగే తనలో తను దాచేసుకోమని కాదు తనలో ఏ సందేహాలున్నా కూడా తోటి సాధకులతో పరస్పరం భావంత భావం పరంగా చక్కగా పంచుకుంటూ వాళ్ళు వీళ్ళు కలిసి చక్కగా సాధన చేసుకుంటూ సందేహ నివృత్తులు కూడా చేసుకోవచ్చు సజ్జన సాంగత్యంలాగా మనం పెట్టుకుని చక్కగా అన్ని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు అలాగే గురువుల యొక్క సలహాలు సంప్రదింపులు కూడా చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఒక క్లబ్ వారు రోగులకు సేవ చేద్దామని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు రోగులకు రొట్టెలు దుప్పట్లు ఇవి పంచుతామని చెప్పారు చెప్పి గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రి ప్రాంగణంలో ఎంతోసేపు అలాగే నిరీక్షిస్తూ కూర్చున్నారు వాళ్ళు ఇంకా ఏమైనా పదార్థాలు పంచడం కోసం రావాల్సి ఉన్నాయేమో అందుకనే వాళ్ళు ఇంకా రావట్లేదు ఇంకా ఎవరికి ఏమి ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు అందరూ కొంత కొంతమంది అలా నిరీక్షించాక కొంతమంది వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇంకా ఆ వచ్చిన అంటే రోగులందరూ కూడా వచ్చారు కూర్చున్నారు ఎంతోసేపు నిరీక్షించారు అసలే రోగులు నీరసంగా ఉంటారు వాళ్ళు ఎంతసేపు కూర్చుంటారు ఆ వచ్చిన వారు వాళ్ళందరూ కూడా సేవా తాత్పరులు అనమాట ఎంతసేపు మేము సేవ చేస్తున్నాము అనే భావంతో ఉన్నవాళ్ళు ఇంతకీ ఎవరి కోసం వాళ్ళు అక్కడ వేచి ఉన్నారు ఎందుకు అలా వాళ్ళు నిరాశ చెంది వెను బడే తిరిగి వెళ్ళిపోయారు అక్కడ అప్పటి వరకు కూర్చుని గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వచ్చి అక్కడ ఎంతసేపో వెయిట్ చేసి వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోయారు నిరాశతో ఎందుకు వెళ్ళిపోయారు ఈ ప్రశ్నలకు సమాధానం కాస్త కలవర పెడుతుంది మనల్ని ఫోటోగ్రాఫర్ రాలేదట ఎవరో పత్రికల వాళ్ళకి పిలిస్తే వాళ్ళు రాలేదట వాళ్ళందరూ వస్తే కనుక ఈ టీవీలో వార్త కనీసం కవర్ చేయడానికి కేబుల్ టీవీ అతను రాలేదట అందుకని వాళ్ళకి విసిగి వేసారిపోయి నీ కళ్ళు కాయిలు కాసేలాగా మేము ఎదురు చూస్తాము ఎవరు రాలేదు అందుకనే వెళ్ళిపోయాము అని చెప్పారట చూడండి ఫ్రెండ్స్ అంటే మనం సేవ చేయటమైనా ఎవరికైనా సహాయానికి మనం వెళ్ళడమైనా జరిగినప్పుడు అది ప్రోపకాండా చేసుకోవడానికో పేపర్లలో వేయించుకోవడానికో టీవీల్లో చూపించుకోవడానికో కాదు మనం ఇతరులకు నిజంగా సేవ చేయాలనుకుంటే అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు ఆ రకంగా సేవ అనేది చేయాలి ఎప్పుడు కూడా అంటే ఫలితాన్ని ఏ ఫలితాన్ని ఆశించకుండా మనం చేసిందే సేవ అనిపించుకుంటుంది అలాగా మనం ప్రచారం కోసమో సమాజంలో ఫలానా దేవతా మేము అని గొప్పలు చెప్పుకోవడం కోసమో ప్రతిష్ట కోసము చేసే సాధనలు ఎందుకు పనికిరావు ఏదో కాషాయాలు కట్టేసి బొట్లు పెట్టేసి రుద్రాక్షలు పెట్టేసి పైకి కనిపించే వేషభాషలను మార్చుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఉత్పత్తి కబుర్లు నటనలు ప్రతిభలు తప్ప అసలేవి అసలైన సాధనలు కాదు అవి మన లోపల మార్పు రావాలి మన లోపల పరిపక్వత రావాలి ఒక కాయ ఉందంటే అది పువ్వు నుంచి కాగా మారుతుంది పిందెగా మారుతుంది పిందె కాయగా మారుతుంది ఆ కాయిగా అయిన తర్వాత ఇంకొంచెం పెద్దదవుతుంది ఆ పెద్దదైన తర్వాత కూడా అది ఆతో ఆగిపోతుంది ఎవరికి ఏమీ తెలియదు కానీ లోపల లోపల పక్వానికి వచ్చేస్తుంది సడన్గా దాని పండుగ అది రంగు మార్చుకుంటుంది మరి అలాగా ప్రతి సాధకుడు కూడా తన లోపల తను వెలుగును పెంచుకుంటూ తన లోపల జ్ఞానాన్ని పెంచుకుంటూ అప్పుడు తను ఇతరులకు ఉపయోగపడే విధంగా బయటికి రావాలి అంతే తప్ప అప్పుడు కూడా తను గొప్పలు చెప్పుకోవడం కాదు తను ఒక పరికరంగా రావాలి గురువుల చేతిలో ఒక పరికరంగా భగవంతుడి చేతిలో ఒక పరికరంగా ఉండి నేను ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడడానికి ఒక పరికరంగా నేను ఉన్నాను నన్ను ఉపయోగించుకోండి మాస్టర్స్ అనేటువంటి తీరులో ఎప్పుడైతే ఉంటామో గురువులు చక్కగా మనల్ని ఉపయోగించుకుంటారు వాళ్ళు అదే అడుగుతున్నారు మాకు శరీరాలు లేవు మిమ్మల్ని ఉపయోగించుకుంటాము మీరు ఊ అనండి అంటున్నారు దానికి సిద్ధంగా మనం ఉంటే చాలు మనం ఆ పరిపక్వ దశకు వచ్చేలా వాళ్ళు చేసేస్తారు మరి ఎంత సేవ చేసినా కూడా మనం ఈ ఫలితాన్ని ఆశిస్తే అది సేవలోకి రాదు మరి ఇతరుల పట్ల ఎదుటివారి పనుల్లోనూ వాళ్ళ లోపాల గురించి మనం దోషాలు ఎత్తుతూ ఎత్తి పొడుస్తూ తప్పులెంచుతూ ఉండే సాధకుల వల్ల ఆ సాధన ఎంత చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగళే అక్కడే ఉన్నట్లు ఉంటుంది ఆ సాధన ఏమీ పనికిరాదు ఏమీ ఫలితాలు ఇవ్వదు అని చెప్తున్నారు మహాత్ములు మహానుభావులు దాన్ని మనం చక్కగా అర్థం చేసుకుందాం అలాగే అక్బర్ బీర్బల్ కథల్లో కూడా బీర్బల్ ఒకసారి ఓ చెట్టు చిటార కొమ్మకు ఉట్టి కట్టి ఉందిట దా దాన్ని ఆ లాంటిది కట్టి దానిలో తను రోజు తినేటువంటి కిచిడి అందులో వండడానికి కోసం అందులో పోసి ఎసరు పోసి కింద ఆ పైకి లాగేసి ఆ ఉట్టి పైకి పెట్టేసి చెట్టు పైన ఎక్కడో కింద మంట పెట్టి అగ్గిపల్లతో చిన్న అగ్గిపల్ల గీసి ఆ అగ్గిపల్లతో మంట పెట్టడం మొదలుపెట్టాట పెడితే అప్పుడు ఆ మంట వేడికి ఆ పాత్రలోని ఆ పాత్రలోని అన్నం అసలు ఉడుకుతుందా ఇక్కడేమో అగ్గిపుల్లతో మంట పెడుతున్నాడు పైన ఎక్కడోనేమో ఉట్టి మీదేమో గిన్నె పెట్టాడు ఇక్కడ ఉన్న అగ్గిపుల్ల వేడికి ఆ గిన్నెలో అన్నం కిచిడి అవుతుందా తీవ్ర సంవేగానం ఆ సన్నతి తక్షణమే లభిస్తుంది అన్నది ఋషుల వాక్కు అంతేగాని తీవ్రమైన కోరిక ఉండాలి అంతేగాని ఎక్కడో పైన ఉట్టి పెట్టి కింద మంట పెడితే ఏమీ రాదు కదా అలాగే మనం తీవ్రంగా మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా అది జరిగేది జరుగుతుంది మనకి చాలా శీఘ్రంగా దాని యొక్క ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు పరమ గురువులు మనం కూడా అలాగే ఉంటున్నామేమో ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం ఎక్కడో ఉట్టి పెట్టి ఇక్కడెక్కడో మంట పెట్టి అయిపోతుంది అనుకుంటున్నామేమో అంటే అంత జాప్యం చేస్తున్నామేమో మనం ఎక్కడ కూడా సంవేగం లేదేమో మనలో అనేది ఆసక్తి లేదేమో జిజ్ఞాస లేదేమో అని మనం మనకి మనం చెక్ చేసుకుందాం ముక్తి మోక్షం లాంటి పెద్ద పెద్ద మాటలకు అర్థం పరమపూజ్య గురుదేవులు అయినటువంటి శ్రీ పండిత రామశర్మ గారు ఏం చెప్తున్నారంటే కబీర్దాసుగా ఆయన సమర్థదాసుగా సమర్థ సమర్థరామదాసుగా రామకృష్ణ పరమహంసగా మళ్ళీ మళ్ళీ మన మధ్యకి వచ్చి ఆ మహనీయుడు చూస్తూనే ఉన్నారు మనల్ని అందరినీ ప్రతి జన్మలోనూ ఆయన మనల్ని చూస్తున్నారు కానీ ఆ మహనీయునికే ఈ ముక్తి మోక్షం గురించి మనం ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్తుంటే దాని అర్థం ఆయనకే తెలియట్లేదట ఏంటి మామూలు సామాన్యులుగా ఉన్నవాళ్ళు ముక్తి మోక్షం ముక్తి మోక్షం దీని మీదే ఉంటున్నారు పాప ఆయన ముక్తి అంటే ఏంటో తెలియదు మరి మనం మాత్రం ఆ ముక్తి కోసం మోక్షం కోసం ఎంత వెంపరలాడిపోతూ ఉంటాము అంటే ఆ ముక్తి అంటే మనం ఎంతసేపు ఆ దేవుళ్ళు ఐక్యమైపోతాము అనుకుంటున్నాము అందుకని ఆయన చాలా తీవ్రంగా దీని గురించి ఇదేంటి నాకే తెలియట్లేదు ఈ విషయం గురించి వీళ్ళు ముక్తి మోక్షం అంటున్నారు ఈ సామాన్యులు ఏ సాధనలు లేవు వాళ్ళ లోపల అయినా కూడా వాళ్ళు ముక్తి మోక్షం ముక్తి మోక్షం అనుకుంటున్నారు అంటే అవన్నీ కూడా పైపై నటనలుగా ఉంటున్నాయి అని ఆయన చాలా వేదన చెందారనమాట సాయినాథుడి దగ్గరికి మన బోటాయన ఆయన రాను రాను పను బండి మాట్లాడుకుని వెళ్ళి ముక్తికి మార్గం ఏమో తెలుసుట మీకు నాకు అదేదో చెప్పేస్తే వెళ్ళిపోతాను బాబు అంటాడు అదే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలియజేయండి నాకు అంటాడనమాట బాబాకి అవతల చాలా పనులు ఉన్నాయి బాబా నాకు చాలా పనులు ఉన్నాయి నాకు మీరు గురుతుల్యలు దీని గురించి మీరు చెప్పండి అని అడుగుతున్నట్టు ఆయన పదే 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 ఆయన్ని విసిగిస్తున్నాడు అనమాట మరి అది చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను అవతల నాకు చాలా పనులున్నాయని ఆయన్ని కంగారు పెట్టేస్తున్నాడు దీని గురించి గురువులు ఏం చెప్తున్నారంటే అత్యంత బాధ్యతారహితమైన అతి నీచమైన మరింత స్వార్థపరమైన ఆలోచన అది చూసారా మరి మనం ఏ సాధన చేయమో ఏమీ కష్టపడము కానీ వాళ్ళు ఏదో చెప్తే గురువులు ఏదో చెప్తే అది వినేసి మనం అందులో ఆ ముక్తి స్థితికి మోక్ష స్థితికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కానీ అది ఎంతో స్వార్థపరమైన ఆలోచన అని చెప్తున్నారు ప్రపంచం పట్టించుకోకుండా మనకి మాత్రం ముక్తి కావాలి మనకి మాత్రం మోక్షం కావాలి ఇది ఎంత నీచమైనది ప్రపంచమంతా ఎట్టిపోతే నాకేంటి ఎవరెవరికి ఏయే రోగాలు వస్తే నాకేంటి ఎవరో ఋషులు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారట అసనాలతో ఉన్నారట వేదం చెందుతున్నారట అయితే మాకేంటి మహాకాళుడుట ఆయన మహావిష్ణువు మహాకాళుడుట ఆయన ఎవరో కొంగు పట్టి అర్థిస్తున్నట్ట మనల్ని అది మనల్ని కాదేమో అయితే మాకేంటి ఆయన కొంగు పట్టి అర్థిస్తే మరి నాకు మాత్రం ముక్తి కావాలి నాకు మాత్రం మోక్షం కావాలి ఇలాంటి ఆలోచనలతో మరి ఉన్నప్పుడు మానవులకి ముక్తిని ఎవరిస్తారు మోక్షాన్ని ఎవరిస్తారు దుఃఖంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన లేని వాడికి ముక్తి ఎలాగా ముక్తి సంగతి ఎలాగా తర్వాత అసలు ముందు అసలు మన పక్కవాడు బాధపడుతూ ఉంటే ఒరే ధ్యానం చేయరా నేను చేశాను నాకు తలనొప్పి తగ్గింది నువ్వు కూడా చేయి నీకు కూడా కాలనొప్పి తగ్గుతుంది అని చెప్పలేక చెప్పకుండా నాకు ముక్తి కావాలి నేను మూడు గంటలు ఐదు గంటలు నేను అలా కూర్చుని ఉండిపోతాను నాకు ముక్తి కావాలి మోక్షం కావాలి అంటే ఎలా వస్తుంది లేదా నేను గురువు దగ్గరికి వెళ్ళి గురువు కాళ్ళ మీద పడి నేను అడుగుతాను ఆ ముక్తి మోక్షం కోరుకుంటాను అనుకుంటూ ఈ పక్క వాళ్ళని కూడా ప పట్టించుకోకుండా దీనంగా హీనంగా ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా మనం ఉన్నప్పుడు ముక్తి మోక్షం ఎలా వస్తాయి అసలు ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళే అర్హత లేదు అలాంటి వాళ్ళకంటున్నారు నేను పుట్టడం వల్ల ఓ కుక్కకు ఓదార్పు లభిస్తుంది అంటే నేను మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలైన సిద్ధమే అంటున్నారు వివేకానందుల వారు మరి ఎంత మహాత్ముడైతే ఆయన ఆ మాట అన్నారు ఒక కుక్కకైనా నా వల్ల ఓ ఓదార్పు లభిస్తుంది అంటే నేను మళ్ళీ మళ్ళీ జన్మలు ఎన్ని జన్మలేని ఎత్తరానికి సిద్ధంగా ఉన్నాను అన్న అంటే ఎంత ప్రేమతత్వంతో ఉన్నారో చూడండి ఆయన ఎంత కరుణాతత్వంతో ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ గురువులందరూ అలాగే ఉంటారు ఆ కరుణాతత్వమే భగవంతుడి తత్వము ఆ భగవంతుడి లక్షణాలు ఏవైతే మనం తెచ్చుకుంటామో అప్పుడు మనం కూడా ఆ భగవంతుడిలాగా మారగలుగుతాము అలాగా మహాత్ములు ఋషితుల్యులు ఉద్భవించినటువంటి ఎంతో గొప్పదైనటువంటి పుణ్యభూమి భరతభూమి కాకినాడలో ఒక బ్యాంక్ ఉద్యోగి ఉన్నారట అతనికి సాధనా ఫలితంగా పూర్వజన్మ సుకృతంగాను ఒక ఋషి దర్శనం అయిందట ఆ మహనీయుడికి ఆ మహనీయుడు దర్శనమిచ్చి ఆ ఒక బోధని ఇచ్చారట ఆయనకి ఎక్కువ మందికి ఈ బోధన త్వరగా ఈ రహస్యాంశాలను వెంటనే తెలియచేయాలి అని ఆయన చెప్పడం జరిగిందిట వెంటనే ఈయన బ్యాంకు పనుల భవనం మీదకి ఎక్కేసి గట్టిగా అరిచి కేకలు వేసేయాలి అందరికీ తెలియచేసేయాలి విషయాలన్నీ ఆ ఋషివర్యులు మనకేవైతే చెప్పారో అవన్నీ మనం అందచేయాలి అని ఎంతో ఆయన లోపల ఆందోళన ఆవేదన అవన్నీ కూడా వచ్చేసాయట ఆయనకి చూడండి ఫ్రెండ్స్ మరి అలా ఉంటుందన్నమాట మనలో మనం ఏదైనా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇది అందరికీ తెలియచేద్దామని మన గురువుగారు పత్రిజీ గారు అలాగే కదా ఆయన శ్వాస సాధన గురించి ఏదైతే తెలుసుకున్నారో వెంటనే ఆయన అది అందరికీ అందజేయడం మొదలుపెట్టారు భగవాన్ బుద్ధ భగవాను కూడా అలాగే మరి ఆయన ఏదైతే రహస్యాన్ని తెలుసుకున్నారో ఈ సతి అని అది అందరికీ అందజేయడం మొదలుపెట్టారు అలా ఎవరికి వాళ్లే గురువులందరూ కూడా వాళ్ళ కరుణ ప్రేమ చూపిస్తూ ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ ప్రేమ పెంచడానికి ఆ సాధనను అందించడం మొదలుపెట్టారు మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములకండి